విశాఖపట్నంలో ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి. వత్స ఝాన్సీ మాకొద్దు, వైసీపీ తరఫుని, టీడీపీ తరఫుని, భరత్ వద్దు అని ఎందుకు అంటున్నారు అంటే, ఒకటి నా చరిత్ర వాళ్ళ చరిత్ర వారు కంపేర్ చేసుకుంటున్నారు. పాలు రావాలి, పాలన మారాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి, దానికి క్లియర్గా 10 గ్యారంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, చిన్న జ్వరం అయితే. కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి కేజీ నుంచి పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య, మూడు ప్రతి వితంతుకి 5,000 రూపాయలు, నాలుగు ప్రతి మహిళకు కష్టపడి పనిచేసుకుందాం, ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి 1,00,000 రూపాయలు సంవత్సరానికి, 5 నిరుద్యోగులు ముఖ్యంగా 6,000 నెలకి వృత్తి, 25,000 శాలరీ, 100 రోజుల్లో ఉద్యోగాలు, 7 మీడియా రిపోర్టులు కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే, అన్నిటికంటే అది పెట్టాను మీడియా జర్నలిస్టులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్నీ చేస్తూ, ఇప్పుడు ఏమైనా నేను వచ్చానంటే ఇప్పుడు చూసిన తర్వాత ప్రెస్ ఎవరి కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ జాబ్ కనుక వారికి నేను ఇది కట్టను. ఎందుకు కట్టాలి? పిల్లల నుంచి అక్సెంట్ కట్టమను, మీరు అడగలేదు నన్ను. నేను ప్రతి ఒక్కరి కన్నీరు తుట్టాను. అలాగే ఆటో డ్రైవర్స్కి, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి 1,00,000 రూపాయలు బహుమతి. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజంగా వాళ్ళు చలనాలు కట్టుకోలేకపోతున్నారు. 2,000, 3,000, 5,000, 10,000 కాదు, 1,000 రూపాయలు కూడా కట్టుకోలేకపోతున్నారు. అలాగే నియోజకవర్గంలో మత్స్యకారులు, రైతులు 2,00,000 మంది ఉన్నారు, ఇంకెక్కువే. వారికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం, నాకున్న డబ్బులు ఏ విధంగా స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు డొనేట్ చేయడానికి కోర్టు ఒప్పుకుందో మార్చి 14, 1,000 మీ కన్నీ అంతా తులుస్తా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మూలన రిజిస్ట్రేషన్ 4 ఉదయం 10 గంటలకు చేసుకోవాలి. మా ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఫంక్షన్ హాల్ దగ్గర వాళ్ళకు మాత్రమే, ఎందుకంటే ఇది ప్రైవేట్ ఛారిటీ, బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింలకు కళ్యాణ మండపాలు, బరియల్ గ్రౌండ్స్ లేవు. ఎంఏవీ సత్యనారాయణ క్రిస్టియన్ భూములు 1,500 కోట్లు, అలాగ 1,000 కోట్లు ఆక్యుపై చేశాడు. అవన్నీ నేను కోర్టులో రామారెడ్డి రైతులకు భూములు న్యాయం ఎలా చేశానో వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తాను. మీకు అంక ఈ 10 పథకాలు మీరు ఏం చేస్తారంటే, కొన్ని 2 పథకాలు నేను చెప్పను బయటికి, అవి చెప్తే గొడవలు ఆ 2 తీసేసాం. ఆ 2 చేస్తే విశాఖ శాంతిగా ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ విశాఖపట్నాన్ని ఒక దుబాయ్ సిటీ లాగా, వాషింగ్టన్ డీసీ లాగా చేస్తారు. ఇప్పుడు మీరు ఛానల్ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఒక డిబేట్ పెట్టండి. మీకు 24 ఎంపీలని ఆంధ్రప్రదేశ్లో, 17 ఎంపీలు తెలంగాణలో, కాంగ్రెస్ వాళ్ళు పంపుకుంటారా, టీడీపీ వాళ్ళు పంపుకుంటారా, వైసీపీ వాళ్ళు పంపుకుంటారా? విశాఖపట్నం ఎంపీగా మాత్రం, గాజువాకి ఎమ్మెల్యేగా మాత్రం కొండ గుర్తికి ఓటేస్తేనే, నన్ను గెలిపిస్తేనే ఏమో వద్దు. 5 లక్షలు కృష్ణ రోడ్లు ఉన్నాయి, 1,00,000 స్టీల్ ప్లాంట్ రోడ్లు ఉన్నాయి, 3,00,000 నిరుద్యోగ రోడ్లు ఉన్నాయి. ఆల్రెడీ
10 లక్షలు ఉన్నారు, వాళ్ళు కౌంట్ చేయలేదు. నేను 1.5 లక్షలు అవుతున్నాయి. భారత్కి లాస్ట్ టైం 4 లక్షలు వచ్చాయి, ఇప్పుడు 2 లక్షలు కూడా రావు. లాస్ట్ టైం వైసీపీకి 4 లక్షలు ఎప్పుడు వచ్చాయి, ఇప్పుడు 2 లక్షలు కూడా రావు. ఎందుకు? భారతదేశంలో వైజాగ్ని అభివృద్ధి చేస్తాడా? ఎన్నో వేల కోట్లు విలువైన భూములు దోచుకొని, వేల కోట్లు సంపాదించి, వేల కోట్లు డ్రగ్స్ తీసుకొచ్చిన భారతను వైసీపీ అంటున్నారు. మీకు డ్రగ్ క్యాపిటల్ చేసిన వైసీపీ టీడీపీ ఎంపీ కావాలా? బీజేపీ ఎంపీ ప్రపంచ శాంతితో అభివృద్ధి చేసిన కేఎఫ్ఆర్ కావాలని అడిగితే, మొన్నదాకా 10లో 5 ఇప్పుడు 10లో 7 కోరుకుంటున్నారు. కానీ 10లో 10 మంది కూడా ఒక్క ఓటు వేస్ట్ చేయకండి. ఈ ఒక్కసారి సైకిల్కి, ఫ్యాన్కి, ఇంకెవ్వరికి ఓటు వేయకండి. యునానిమస్గా సూరత్లో ఒక బీజేపీని గెలిపించుకోండి. మరి నన్ను యునానిమస్గా విశాఖపట్నం ప్రజలు గెలిపించవద్దా? మనకు అపోజిషన్ ఎందుకు? బత్స ఝాన్సీ వైసీపీ లీడర్స్ నా శిష్యులే. ఎందుకు నాకు వ్యతిరేకంగా పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోవడం? వాళ్ళు ఓటుకి 1 లక్ష రూపాయలు ఇచ్చినా గెలవదు. ఎందుకంటే నేను కుటుంబానికి 5 కోట్లు అప్పు తీర్చి, కుటుంబానికి 1 కోటి రూపాయలు విద్య, వైద్యం, ఈ 2.5 కోట్ల రూపాయలు సంవత్సరానికి అందిస్తున్నాను. ఉద్యోగం 25,000 వేసుకోండి, సంవత్సరానికి 3 లక్షలు, 30 సంవత్సరాలకి 90 లక్షలు. అంటే ఒక నిరుద్యోగికి 1 కోటి రూపాయలు ఫ్యూచర్ చూపిస్తున్నాను. కనుక బీసీలు, కాపులు, దళితులు, కులాలకి, మతాలకి అతీతంగా 1 సైడ్ ఎలక్షన్ చేసి గాజువాకి ఎమ్మెల్యే విశాఖపట్నం ఎంపీ గెలిపించుకుంటే అసెంబ్లీలో, పార్లమెంటులో అదే వైజాగ్ వాళ్ళందరూ ఒకటైపోయారు, కేఎఫ్ వాళ్ళని గెలిపించుకున్నారు. జగన్కి 5 లక్షల మెజార్టీ ఇచ్చారు, ఈయనకి 8 లక్షల మెజార్టీ ఇచ్చారు అని ఒక మంచి పేరు పార్లమెంట్లో ఉంటుంది, అసెంబ్లీలో ఉంటుంది. ఒక్క ఓటు వేస్ట్ చేయకండి. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి, కన్నీరు తుడుచుకొని దీవెనలు పొందండి, ఆశీర్వాదాలు పొందండి, అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.